Avipakta Kavalalu, Veena Vanini, State Home Kutalin Challenge in Ninchindi, Telangana Prabhutva, Dinka Sambanchi, Octer in Rojulo, Adikarika Praktana Vilvade Okasunde. Deadline Purtai, Padrojulu Gadustuna, Balikala Tandri, Intavarku Ralido, Interni, Intikitis Kuvanapai, Mali Vachi, Avishan Chibutan and Villain of Yeti, Intavarku Rakapoy Serki, Pratyam Nampai, Dustipetindi Prabhutva, Pedda Valdainantuna, Interni, Ikamidata Nilo for Hospital Lo, Unchudanaki, Nibandalu Angi Krincho, and the case State Home Kutalin Challenge in Nature. Avipakta Kavalalu, Veena Vanini, State Home Kutalin Challenge in Ninchindi, Telangana Prabhutvam, Dinki Sambanchi, Okatiki Rendu Rojulo, Adikarika Praktana Vilvade, Avakasunde. Deadline Purtai, Padrojulu Gadustuna, Balikala Tandri, Intavarku Ralido, Idani Intikitis Kuldampai, Mali Vachi, Avishan Chibutan Villan of Yeti, Intavarku Rakapoy Serki, Pratyam Nampai Dristupeti, Prabhutvam, Pedavalayanaduna, Idani Ikamidata Nilo for Hospital, Unchutaniki Nibantha Langi Krincho, and the State Home Kutalin Challenge in Ninchindi. Avibakta Kavalalu, Veena Vanilanu, State Home Kutalin Challenge, Telangana Prabhutvam Nirnayinchindi. Deenipai marini details ma pratinidhi Raju Nodiki Telusukundam. Raju, Veena Vanilanu, State Home ku eppudu tarlistaru? Prastham Veena Vanil vayasu 13 ellu, puttina naati nunchi aasupatrike parimitamaina ee chinnaralanu nilofarlo 10 ellu munisipoyayi. Nilofar matram edaithe 12 samvatsarala vayasu unnatundi pillalaku matrame treatment chestundi, garbhini streelaku matrame treatment chestundi ante ఆసుపత్రి నిబంధనలకు దాటిపోయాయి. Veena Vanilaku సంబంధించినటువంటి వయసు ఇక్కడి నుంచి ప్రభుత్వం వేరే ఇతర చర్యలు తీసుకుంటూ వాళ్ళని సంరక్షించాలని చెప్పి ఇప్పటికే సూపరింటెండెంట్ సురేష్ కుమార్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో శస్త్రచికిత్స కూడా చేసేది లేదు. శస్త్రచికిత్స చేయడం వల్ల ఇద్దరి ప్రాణాలకు అపాయం అని చెప్పి ఇప్పటికే ఎయిమ్స్ వైద్యులు కూడా తేల్చారు. ఈ రెండింటి అంశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రులను పిలిచి పిల్లల్ని తీసుకెళ్తారా లేదా ఏంటి అనే విషయాన్ని కనుక్కోమని నీలఫర్ సూపరింటెండెంట్ చెప్పడం జరిగింది. దాంతో సూపరింటెండెంట్ దాదాపు నెల రోజుల నుంచి తల్లిదండ్రులతో మంతనాలు జరుపుతూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు మొదటిసారి తల్లిదండ్రులు వచ్చారు, ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి వెళ్తారు. కానీ ఇప్పటి వరకు సీరియస్ గా వాళ్ళు పిల్లల్ని తీసుకెళ్తామనే ఉద్దేశం మీద హాస్పిటల్కి వచ్చినటువంటి దాఖలాలు కనిపించడం లేదు. మరోవైపు ఏదైతే ప్రభుత్వం నుంచి ఒక ఇల్లు, దాంతో పాటు పిల్లలకు చదువు చెప్పేందుకు ఒక టీచర్, ఉద్యోగం కూడా మాకు ఇస్తే కానీ పిల్లల్ని తీసుకెళ్ళలేం, మా ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పారు. దాంతో తండ్రి ఇక్కడికి రావడం మానేశాడు. ఇలా అయితే ఈ పిల్లల పరిస్థితి ఏంటి అనే దాని మీద రెండు మూడు రోజులుగా ప్రభుత్వము ఇటు వైద్యాధికారులు ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూనే ఉన్నారు. చివరికి ఇక చివరి ప్రయత్నంలో ఉన్నారు. నీలోఫర్ నుంచి తల్లిదండ్రులు కనుక తీసుకెళ్ళకపోతే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి స్టేట్ హోమ్ కు పిల్లల్ని తరలించి అక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక గదిని కూడా ఏర్పాటు చేసి ఇదే విధంగానైతే ఒక టీచర్ను నీలోఫర్ ఆసుపత్రిలో కేటాయించారు. అదేవిధంగా అటు స్టేట్ హోమ్ లో కూడా ఒక టీచర్ను కేటాయించి పిల్లలకు విద్య ఏదైతే స్టడీకి సంబంధించినటువంటి చెప్పిస్తే ఎలా ఉంటుందనే విషయం పైన ప్రభుత్వం ఆలోచిస్తుంది. త్వరలోనే ఈ విషయం అంటే తల్లిదండ్రుల కోసం ఇంకా ఒకటి రెండు రోజులు ఎదురు చూడాలనుకుంటున్నారు. ఇంకా వాళ్ళు రాకపోతే మాత్రం వీణా వాణిలను ఏదైతే పదేళ్లుగా నేను పనిలో ఉంటున్నారో అక్కడి నుంచి తీసుకువెళ్ళి ఏదైతే వాళ్ళు అనుకుంటున్నటువంటి ప్రకారం స్టేట్ హోమ్ కు తరలించాలనే నిర్ణయానికి వస్తున్నారు. ఇంకా రైట్ రాజు.